చేశారు. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజమౌళి గారిని, కిరవాణి గారు కానీ, తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా, మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా అనుకుంటున్నాను. క్రికెట్ లో లాస్ట్ బంత్ కి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. ఆస్కార్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ మీరు లోపల ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా తెలుస్తుంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాటు సాంగ్ కి పెర్ఫార్మెన్స్ కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్ కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే ఏమో చెప్పలేదు. సచ్ ఏ జెన్యున్ జడ్జిమెంట్, అది వర్డిక్ట్. అది లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చారు సంతోషం. కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. తండ్రి గారి బిడ్డ మనకంటే పైసాలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు. అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడతాను. ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాత్ వేశారు, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు ఇన్ ఫ్యూచర్? అండ్ ఇది ఒక ప్రపంచం, ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు. మనందరికి కలిపి ఒక మద్రాసీస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా, శంకరాభరణం అనుకోండి, లేకపోతే మిగతా సినిమాల నుంచి ఒక తెలుగు అనేది ఒకటి ఉంది అన్నది తెలియటం అనేది మనం అప్పుడే అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాము. నేను కూడా చాలాసార్లు చెప్పాను, మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు దేశవ్యాప్తంగా అనేది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు అనేది, తెలుగు వాళ్ళ గొప్పతనం అనేది సినిమా పరంగా, అండ్ తెలుగు ఎలాంటి గొప్ప సినిమాలు తీస్తారనేది ఈ రోజున సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది చాలా గర్వపడే మూమెంట్. చిరంజీవి గారు, అంటే చివరి వరకు కూడా టాప్ గన్ మార్వరిక్ హోల్డ్ మై హ్యాండ్ అనేటువంటి పాట చాలా కాంపిటీషన్ ఇస్తుందని అందరూ భావించారు. కానీ చివరికి ఆర్ఆర్ఆర్ అని అనౌన్స్ చేయగానే ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్ లో మీకు ఫీల్ అయ్యింది? అంటే నేను అనుకోవడం ఏంటంటే అక్కడ గాగా గానీ మిగతా మీరన్న మార్వరిక్ వీళ్ళందరికీ కూడా గొప్ప గాయని, టాలెంటెడ్ గాయని గాయకులు, సో వీళ్ళందరికీ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన ప్రమోషన్ కానివ్వండి, ఈ సినిమాకు వచ్చే రిసెప్షన్ కానివ్వండి, ఆల్ ఓవర్ ది వరల్డ్, జపాన్ నుంచి కానీ మిగతా ఇతర దేశాల నుంచి కానీ, కొరియన్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించారు. కానీ మనకు తెలియకుండా ఎంతో మంది దీన్ని ఒక రకంగా వాళ్ళు ఓన్ చేసుకుని దీన్ని ప్రజెంట్ చేయడంలోనూ వాళ్ళ రీతుల్లో, వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో, అండ్ ఇది దీని ఎఫెక్ట్ ఎంతో కొంత అక్కడ ఉండే వాటర్స్ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంత ప్రాచుర్యం చెందినటువంటి దీనికి ఎందుకు మనం ప్రత్యేకంగా దీని మీద మనకి మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్కర్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా అమీర్ ఖాన్ లగాన్ సినిమాని చాలా ఏజెన్సీస్ ద్వారా చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ వీళ్ళు అంటే టీమ్ ఆర్ఆర్ఆర్ అంటే వేరియస్ మ్యాగజైన్ వాళ్ళు కావచ్చు, టీమ్ కార్తికేయ కావచ్చు, వీళ్ళు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు. వీళ్ళు చేసింది కాదండి, వీళ్ళు చేసింది అద్భుతం ఏంటంటే ఆర్ఆర్ఆర్. సో ఆర్ఆర్ఆర్ అనేది ఈ ఒక అవకాశం కల్పించింది అంతే. మనం ఏదైనా సరే అవకాశం వచ్చేలాగా మనం ప్రత్యేకించి ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ మార్కెటింగ్ లో మా సినిమా కూడా తీసాము, మీరు వీక్షించండి, మీకు కనుక ఇంప్రెసివ్ గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వెళ్ళి వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వకంగా దీనికి మీద మనకి మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్కార్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా అమీర్ ఖాన్ లగాన్ సినిమాని చాలా ఏజెన్సీస్ ద్వారా చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ వీళ్ళు అంటే టీమ్ ఆర్ఆర్ఆర్ అంటే వేరియస్ మ్యాగజైన్ వాళ్ళు కావచ్చు, టీమ్ కార్తికేయ కావచ్చు, వీళ్ళు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు. వీళ్ళు చేసింది కాదండి, వీళ్ళు చేసింది అద్భుతం ఏంటంటే ఆర్ఆర్ఆర్. సో ఆర్ఆర్ఆర్ అనేది ఈ ఒక అవకాశం కల్పించింది అంతే. మనం ఏదైనా సరే అవకాశం వచ్చేలాగా మనం ప్రత్యేకించి ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ మార్కెటింగ్ లో మా సినిమా కూడా తీసాము, మీరు వీక్షించండి, మీకు కనుక ఇంప్రెసివ్ గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వెళ్ళి వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వగలిగారు, ఇచ్చారు. కానీ అంతకుమించి ఇది అలరించింది, వాళ్ళని ఆకర్షింపజేసుకుంది, ఈ అవార్డు రావడం దోహదపడింది. సార్, ఇంకొక విషయము, ఇప్పుడు ఎప్పుడైతే మన సాంగ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, అనౌన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి అతిథులందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో ఇది మన దేశానికి అంటే ప్రపంచం నుంచి చూసుకుని మన దేశానికి, మన తెలుగు వాళ్ళకి కాలర్ ఎగరేసుకునేటటువంటి మూమెంట్, చాలా గొప్ప మూమెంట్ అండి ఇది. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు ఇది చెప్తున్నాను, చూస్తున్నాను అంటే ఒక సినిమా వాడిగా ఈ సినిమాలో 45 సంవత్సరాలు పయనించి ఉన్నాను నాకు. అండ్ ఎప్పటికైనా ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆస్కార్ అనేది మనకి అల్టిమేట్ అన్న సినిమా వాళ్ళకి, ఇంకా అంతకు మించింది మనకి ఏది ఉండదు.
దాంట్లో నేను ఒక టైంలో యుద్ధభూమి ఆ సినిమా చేసే టైంలో నాకు ఇదో స్పెషల్ ఒకేషన్ నాకు ఇన్వైటీగా వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ ఆస్కార్ దాంట్లో రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము చేసాం. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం అది చూడటం అనేది నాకు గొప్ప గర్వంగా ఫీల్ అయినా. అలాంటిది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అండ్ అందులో ఒక పార్ట్ అయిన చరణ్ నా ఇంటి బిడ్డ ఈ రోజున అక్కడ కూర్చుని అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే కనుక దానికి కారణాలు అనేకం, అనేక మంది గొప్ప టాలెంట్. బట్ ఈవెన్ దెన్ మనందరం చాలా గర్వపడే గొప్ప మూమెంట్ ఇది. నాటకం ఏదైనా లగాన్ కానివ్వండి, లేకపోతే రైటర్ సజ్జిత్ రే గారి విషయాలు కానివ్వండి, మన మెదర్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడాను పార్టిసిపేషన్ నామినేషన్ దాకా వెళతాయి అనుకున్నాం. బట్ ఇండియా నుంచి అవి వెళ్ళినా సరే అక్కడ నూసుకోలేకపోయింది నామినేషన్స్కి. సో ఫస్ట్ ఒరిజినల్ సాంగ్గా దీనికి ఆస్కార్లో నామినేషన్ దక్కడమే కాదు, ఆస్కార్ అవార్డే రావటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ డాక్యుమెంటరీ కూడా అవార్డ్. Yes, congratulations even to them. సో వాళ్ళకి కూడా షార్ట్ ఫిల్మ్ వారికి కూడా నేను గునీత్ మోహన్ అండ్ కార్తీ గున్జాల్. ఓకే, గునీత్ మోహన్ అండ్ కార్తీ గున్జాల్ సారీ నేను పేర్లు రిమెంబర్ చేసుకున్నాను, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత టీమ్ నుంచి ఎవరి నుంచి ఒక కాల్, ఎందుకంటే ఆ మూమెంట్ మనం టీవీలో చూసాం, బట్ ఆఫ్టర్ వినింగ్ తర్వాత ఏమన్నా కాల్ లాంటివి ఏమన్నా చేశారా మీరు వాళ్ళకి? నేను వాళ్ళకి నేను మనం మిడ్ నైట్ అవుతున్నాను అనుకుంటా, చరణ్ ఉపాసన వెళ్లే ముందు మాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్స్ అని అంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ రా, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు వస్తున్నాను అనుకుంటున్నాను రా అన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంకరేజింగ్గా ఉన్నారు. ఎక్కడ మనకు మాత్రం 10% ఏమో చెప్పలేము, ఎందుకంటే సచ్ జెన్యున్ అవార్డ్స్ ఇవి. ఏమవుతుందో ఏ ప్రాతిపదికల మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు తెలియదని చిన్నది ఉన్నా సరే తనకు మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పాను. ఇంకా అది వాళ్ళు బట్టి ఉంటుంది, అది సెలబ్రేషన్స్ రియల్లీ సెలబ్రేటింగ్ మూమెంట్. ఇప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు నేషనల్ అవార్డ్స్ కావచ్చు.